మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు సినిమా హీరోయిన్స్ కి కూడా ట్రోల్ చేయండి, మూవీలోని సెక్స్ మూవీస్ కూడా తీస్తున్నారు వాళ్ళకి కూడా ట్రోల్ చేయండి, సమాజం బాగుపడాలంటే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ 3 డేస్ అయింది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నేను చెప్తాను ఉండండి, నేను కొంచెం బాగాలేదు, నాకు చాలా ఇదిగా ఉన్నాను. ఏంటంటే, ఈ బాలేని టైంలోని ఇదే టైంలో నాకు ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. నేనే వాళ్ళకి దొరికాను, పూర్ అమ్మాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే నాకు డబ్బు కదా లేదు, డబ్బు లేదు, జనాలు లేకపోయినా డబ్బు లేకపోయినా నేనున్నాను. నేను బ్రతికినంతకాలం నన్ను ఎవ్వరూ అన్యాయంగా ఏమి నా మీద చేయి చూపించలేదు. అర్థమైందా? నా మీద ఎవరు చేయి చూపించలేదు, నా దగ్గర ఉంటే ఫింగర్ని కోసి పడేస్తాను చెప్తున్నా, నా మీద చేయి చూపించవాళ్ళకి. ఎందుకు మేము వీడియోలు పెట్టుకుంటున్నాం? అందరు కదా పెట్టుకుంటున్నారు కాబట్టి పెట్టుకుంటున్నాం. మీరు నాకు ట్రోల్ చేసేవారు. ఆ ఆశ్వినియో ఏదో ఉంది, ఆ అమ్మాయి తెగ ట్రోల్ చేస్తుంది. ఇంకా చాలామంది మొగాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఒక బాబోయ్, మీ తండ్రి బ్లడ్ మీ బాడీలో ఉంటే, మీ అమ్మ పాలు మీరు తాగి ఉంటే కుక్క గాడిదలు, కుక్క లంజం ఉండలు. మీరు నన్ను ట్రోల్ చేసేవారు, ఇంకా నాలాంటి బీద అమ్మాయిని ట్రోల్ చేసేవారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు సినిమా హీరోయిన్స్ కి కూడా ట్రోల్ చేయండి, మూవీలోని సెక్స్ మూవీస్ కూడా తీస్తున్నారు వాళ్ళకి కూడా ట్రోల్ చేయండి, సమాజం బాగుపడాలంటే. అర్థమైందా? మమ్మల్ని ట్రోల్ చేసి మీరు ఏం పీకలేరు. ఇక్కడ మాకు ట్రోల్ చేస్తే మేము కంట్రోల్లో ఉంటాం. అక్కడ జనాలు చెడిపోయేది ఏ కార్నర్ నుంచి ఎలక, ఇక్కడ చిన్న కార్నర్ నుంచి ఎలక వస్తాయి. కానీ గొయ్యి తగ్గుతుంది, అది పెద్ద హోల్ చేస్తుంది ఆ సైడ్లోకి వెళ్ళి. అలా ప్రపంచంలో పబ్లిక్ అందరికీ పాడు చేసేవాళ్ళు సినిమాలో వచ్చే మనుషులు. మీరు వాళ్ళని ట్రోల్ చేయండి రా. దమ్ము ఉంటే మీకు ఆశ్విని ఉంది, నీకు దమ్ము ఉంటే నువ్వు అమ్మ పాలు తాగి ఉంటే నువ్వు సినిమా హీరోయిన్స్కి కూడా ట్రోల్ చేయి చెప్తున్నావు. నాకు ఒక్కదానికి ట్రోల్ చేసి వదిలేస్తానంటే నేను నీకు కామెంట్స్తో చంపుతాను. నీకు నేను అస్సలే ఫోవియాతో బాధపడుతున్నాను. నాకు ఈ ఒక 3 డేస్ అయింది, నాకు ఈ ఏమంటారు ఇంగ్లీష్తో స్పెసిఫిక్ ఫోబియా అంటారు దాన్ని, కొన్ని విషయాల్ని చూస్తే భయపడిపోవడం. అదే మొదటి అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ మొగాళ్ళని చూస్తే భయపడిపోవడం. ఫోబియా వచ్చింది నాకు ఈ 3 డేస్ అయింది. ఈ రేపు ఎనీ టైం మొబైల్ ఆన్ చేస్తే ఆ రేప్ కేసు ఆ డాక్టర్ మేడం గారికి రేప్ చేసిందే చూపిస్తున్నారు. తను ఇప్పుడు ఈరోజు బ్రతికి ఉంటే ఎంతమందికి సేవలు చేసేది, తనకి చంపేశారు కదా మరి. నేను ఎనీ టైం మొబైల్ ఆన్ చేస్తే అదే నోటిఫికేషన్ వస్తుంది. ఒక అమ్మాయి కదా మరి, చూసి బాధపడకుండా ఉంటామా? చూస్తాం కదా, ఎనీ టైం నోటిఫికేషన్ వస్తుంది, స్క్రోల్ చేస్తామా? చూస్తాం కదా. అది నేను చూసి నాకు స్పెసిఫిక్ ఫోబియా వచ్చింది, అంటే భయం పుట్టేసింది. నైట్ అప్పుడు, నైట్ కాదు కొంచెం డే అప్పుడు చూడగలుగుతున్నాను. నైట్ అప్పుడు నాకు ఇదిగో మాకు ఎదురుగానే హైవే ఉంది, ఆ కారు వెళ్ళినా బైక్ వెళ్ళినా భయం వేస్తుంది. అర్థమైందా? చాలా భయం వేస్తుంది. లారీలు బస్సు వెళ్తే ఇంకా భయం పోయింది, కానీ ఈ కార్లు పట్టుకొని తిరుగుతారే, కార్లు పట్టుకొని బైక్లు పట్టుకొని తిరిగే వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. మగవాళ్ళకి చూస్తే కుక్కల్ని చూసినట్టు భయం వేస్తుంది. అర్థమైందా? చెప్తే మీరు నమ్మరు. మా ఆయన జోలికి నేను వెళ్ళట్లేదు, ఒక 3-4 డేస్ అయింది. నేను స్పెసిఫిక్ ఫోబియాలో చాలా బాధపడుతున్నాను. నాకు ఈరోజు కొంచెం తగ్గింది, ఈరోజు కొంచెం పర్వాలేదు, కొంచెం ధైర్యం పెంచుకున్నాను. అసలు 3 డేస్ అయింది, సరిగా తిండి కూడా సరిగా లేదు, వాటర్ తాగి అలాగే ఉంటున్నాను, కొంచెం భయం ఎక్కువ వచ్చింది. అర్థమైందా? ఎవరైనా ఆడపిల్లలు కదా, ప్రతి ఒక్కరు అందరూ మనం ఏదో సరదాకి మనం చేసే వీడియోలకి మనకి ట్రోల్ చేసి బదులు చెత్తన కొడుకలు రేప్ చేసే దరిద్రులు. మీ అమ్మ పాలకి వేలు లేదు, మీ తండ్రి రక్తంకి వేలు లేదు, మీరెందుకురా మీరు రేపులు చేస్తారు? నచ్చిన అమ్మాయిలకి చూసుకొని ఇష్టం ఉన్న అమ్మాయిలతో వెళ్ళి మీరు ఏమైనా చేసుకోండి. ఇష్టం లేని అమ్మాయిలకి రేప్ చేయడం అంటే మీ తల్లికి రేప్ చేసినట్టు. జాగ్రత్త ఉండండి చెప్తున్నాను.